సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ప్రతి పేద విద్యార్థికి చేయూతనివ్వాలన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ, డిఎస్పీ మెహర్ బాబు చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. జేడి మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదన్నారు. తన చేతుల మీదుగా స్కాలర్షిప్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్, అడ్వకేట్ కాత్యాయిని అప్పికొండ, ఆప్తా ఇండియా ఆపరేషన్స్ చైర్మన్ కోటేష్ బాబు చవకుల, ఆప్తా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మన్యంతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు 2008లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆప్తాలో సుమారు 5000 మంది సభ్యులున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆప్తా సభ్యులంతా కలిసి తెలుగు రాష్ట్రాల్లోని పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందిస్తుంటారు. అమెరికా వచ్చాం, మన భారతదేశానికో లేకపోతే మనం పుట్టి పెరిగినటువంటి మన తెలుగు రాష్ట్రాలకో మనదైన శైలిలో ఏదన్నా చేయాలని ఒక క్యాజువల్ మీటింగ్గా స్టార్ట్ అయినటువంటి ఆప్తా ఈరోజు సుమారు 10,000 మంది సభ్యులతో కొన్ని కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తెలుగు వారైనటువంటి విద్యార్థులకు అందజేస్తారంటే ఖచ్చితంగా గర్వించదగ్గ హర్షించదగ్గ విషయం. ఎడ్యుకేషన్ విల్ ఎలివేట్ యూ టు సచ్ లెవెల్స్ విచ్ యూ కెనాట్ ఇమాజిన్. మీరు ఊహ కూడా ఊహించుకోలేరు. ఈ స్కాలర్షిప్స్ తీసుకోవడంతో పాటు మీరు రైట్ మెంటర్ని ఎదుర్కోండి. ఎస్పెషల్లీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి కులాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రైటింగ్స్ని చదవాలి. సమాజం మీద బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కింద నాకు ఎప్పుడైనా బ్యూరోక్రాట్స్ స్పోర్ట్స్ పేపర్ మీరు చదవాల్సింది, బిజినెస్ పేపర్. ఈరోజు అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి చేరారంటే వాళ్ళంతా బిజినెస్ పేపర్ చదివిన వాళ్ళు. అందువల్ల సినిమా పేపర్లు, స్పోర్ట్స్ పేపర్లు ఒక గ్లాన్స్ చేయండి, కానీ దానిలో మునిగిపోకండి. బిజినెస్ వార్తలు చదువుతూ ప్రపంచంలో ఏ విధంగా దేశాలు ముందుకు వెళుతున్నాయో, భారతదేశాన్ని ఆ స్థాయికి తీసుకురావాలంటే నేనేం చేయాలని మీరు నిర్ణయించుకున్న రోజున భారతదేశం మళ్ళా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం అంతా కలిసి నిర్మించవచ్చు. అందువల్ల మీరందరూ ఆ దిశగా ప్రయాణం చేయాలి, ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా మీకు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు ఆప్త సంస్థ వాళ్ళు ముందుకు వచ్చి మీ అందరికీ స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.